పొలాల్లో తాడి చెట్టుకి వయసు వస్తుంది, చెరువు కట్టిన మర్రి చెట్టుకి రావి చెట్టుకి వయసు వస్తుంది. కానీ మనం మనుషులం, 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించలేక, రాజకీయంగా గెలవలేక అక్కసుతో ఈ దిగజారుడు మాటల్ని ఖండిస్తూ తలకిందులు తపస్సు చేసినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడను కూడా చంద్రబాబుకి తాకే స్థితి లేదు. అధికారం ఉన్నప్పుడు ప్రజలను గురించి మర్చిపోయి, అధికారం పోయిన తర్వాత మళ్ళీ ప్రజలకి చేస్తానని చెప్పిన దొంగ హామీలు ఇవ్వటం, 2014లో ఇట్లాగే సంతకం పెట్టి ఇది నా హామీ, ఇది నేను మీకు నోటు రాస్తున్నాను రుణపత్రం లాంటిదని చెప్పాడు, అన్నీ మర్చిపోయాడు. ఇవాళ మళ్ళీ 24కు ఒక కాగితం ఇచ్చి ఇది బాండు, ఇది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, నేను హామీ ఇస్తున్నాను. ఎవడకు కావాలి ఈ దొంగామీలు? ప్రజలకు అన్నీ తెలుసు, చంద్రబాబు బతుకంతా తెలుసు. అధికారం లేకపోతే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా నేల నాకిస్తాడో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ 80 ఏళ్ల ముసలి చంద్రబాబుకి ఒకటే చెప్తున్నాం, రాజకీయాల్లో ఉక్రోషంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ రాజకీయంగా చేయలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈ దౌర్భాగ్యపు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని, కనీసం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడమని చెప్పని హితవు పలుకుతున్నాం.